హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాతో పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారతదేశం తన తూర్పు తీరంలో ఒక ద్వీపం నుండి 5,000 కిలోమీటర్ల పరిధిలో అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. నాటి విజయవంతమైన ప్రయోగం విశ్వసనీయమైన కనీస నిరోధాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానానికి అనుగుణంగా ఉంది. ఇది మొదటి ఉపయోగం వద్దు అనే నిబద్ధతను బలపరుస్తుంది అని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అగ్ని-5 క్షిపణి బంగాళాఖాతంలో చాలా అధిక ఖచ్చితత్వంతో కుప్పకూలిందని బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటన తెలిపింది. బీజింగ్ యొక్క శక్తివంతమైన క్షిపణి ఆయుధశాల ఇటీవల సంవత్సరాలలో దాని ఆయుధ వ్యవస్థలను మెరుగుపరచడానికి న్యూఢిల్లీని నడిపించింది. అగ్ని దాదాపు మొత్తం చైనాపై దాడి చేయగలదని నమ్ముతారు. 1947లో బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్రం పొందినప్పటి నుండి భారతదేశం ఇప్పటికే 3 యుద్ధాలు చేసిన పొరుగున ఉన్న పాకిస్తాన్ లోపల ఎక్కడైనా దాడి చేయగలదు. 1990ల నుండి భారతదేశం తన మధ్యస్థ మరియు దీర్ఘశ్రేణి అణు మరియు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. చైనాతో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ మధ్య దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను ఒక ప్రధాన ప్రోత్సాహకం. పర్వత ప్రాంతాలైన లడఖ్ ప్రాంతంలో వారి సరిహద్దులోని సుదీర్ఘ వివాదాస్పద విభాగంపై గత సంవత్సరం వారి మధ్య ఉద్రిక్తత చెలరేగింది. హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాలపై భారతదేశం కూడా అనుమానాస్పదంగా ఉంది. తమ సరిహద్దు వెంబడి ఉన్న కీలక ప్రాంతాల నుండి దళాలను విడిచిపెట్టడానికి భారతదేశం మరియు చైనా ఆర్మీ కమాండర్ల మధ్య చర్చలు ఈ నెలలో ప్రారంభంలో ప్రతిష్టంభనతో ముగిశాయి. 17 నెలల ప్రతిష్టంభనను తగ్గించడంలో విఫలమైంది. ఇది కొన్నిసార్లు ఘోరమైన ఘర్షణకు దారితీసింది. 1962లో భారత్ చైనాల మధ్య రక్తపాత యుద్ధం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.